जॉय के संग हम मौज मनाए, झूम झूम नाचे और गाए। मौका है मस्ती का यारो, सारे मिलकर धूम मचाए। భగవంతుడు దయవల్ల దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం నీకెప్పుడూ తోడుంటుంది. మీలో ఎవరెవరు ఈ నాటకంలో పాల్గొంటారు? నేను కూడా. ఆ వేషం మింటూ కదా వెయ్యాలి. జాయ్ చాలా ప్రయత్నించాడు, అందుకే ఆ వేషం జాయే వేస్తాడు. నేను అనుకున్నది నెరవేరబోతుంది, ఈ అమ్మాయి వల్లే నాకు శక్తి రాబోతుంది. నిండు పున్నమి నాడు మన కోసమే పుట్టిన ఇద్దరు పిల్లలు జంగాధీనంలో ఉన్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేవు. నువ్వు పట్టుదల వదలకుండా నీ శక్తుల్ని ఉపయోగిస్తుంటే విజయం ఎప్పటికీ నిన్నే వర్తిస్తుంది. ఇక మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని మీ ఇళ్లకు నేను చేరుస్తాను. ఇంతకీ ఆ హీరో ఎవరు? హీరో దుష్ట శక్తుల అధిపతి మహావిరాట్ కి జయ హో. నాకు ఆ హీరో కావాలి. నేను అతని కోసమే వెతుకుతున్నాను ప్రభు, కానీ అతని దగ్గర ఏదో కొంత మహిమ ఉంది. ఆ శక్తి నన్ను తన నీడను కూడా తాకనివ్వడం లేదు. అంటే ఏమిటి నువ్వు అనేది? అతని ముందు నీ శక్తులు ఏమి పనికిరావనేగా? లేదు ప్రభు, ఈ అజ్గర్ శక్తులు మీరిచినవి. ఆ శక్తుల్ని ఓడించడం ఎవరి తరం కాదు. హీరో తప్పకుండా ఓడిపోతాడు. అతన్ని తీసుకుని వచ్చి మీ కాలు ముందు పడేస్తాను. రాబోయే కాలం విరాట్ రాజ్యమే. విరాట్ రాజ్యమే ప్రభు, విరాట్ రాజ్యమే. కానీ అది నిజం కావాలంటే లోకంలోని పిల్లలంతా నా అధీనంలో ఉండాలి. చిన్నవాళ్ళంతా నా పేరు విని గడగడలాడిపోవాలి. పిల్లలందరూ నా బానిసలైపోవాలి. అప్పుడే చెడు పరిపాలిస్తుంది, నేననుకున్న విధ్వంసం పూర్తి అవుతుంది. పిల్లల అవును. నా నిధిని తాకగలిగింది ఎవరు? అసలు ఎవరికంత ధైర్యం ఉంది? నాకి మీసో కావాలి, మీసో మీసో. ప్రేమ్ ప్రకాష్ గారు, నేను చెప్పాను కదా అంత చూసుకుంటానని. నేను ఉన్నాను కదా, చిన్నప్పుడు రామాయణంలో వేషం వేశాను. అవి ఏం చేస్తున్నావు? ఇంకా మీసం పెట్టుకోలేదేంటి? త్వరగా పెట్టుకో. మ్యామ్ అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా జాస్మిన్ గారు, వీళ్ళు ఎందుకు పనికి రారని. అందులో అవి ఉన్నాడే, వాళ్ళ అన్నయ్య కన్నా చేతగాని వాడు. ప్రేమ్ ప్రకాష్ గారు, వాళ్ళని అలా అండం తప్పు. జాయ్ అవి ఇద్దరు తెలివైన వాళ్ళు. అంత తెలివైన వాడైతే ఈ పాటికి ఇక్కడ ఉండాలి కదా. చెప్పు, రిహార్సల్ మొదలు పెట్టి ఇంతసేపు అయినా కూడా జాయ్ జాడ కనబడటం లేదే. అతను తప్పకుండా వచ్చేస్తాడు, మీరేం కంగారు పడక్కర్లేదు. నేను లోపలికి రావచ్చా మిస్ జాస్మిన్? వచ్చేసాడు. వచ్చేసాడుగా. రిహార్సల్ కి రావడానికి ఇదే నా సమయం? అరే ఏంటి అలా పళ్ళు వెక్కిలించి చూస్తున్నావు? ఏంటది వెనకాల దాస్తున్నావు? సార్ ఇది కేక్, ఈరోజు మీరు పుట్టినరోజు కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మీనూ. Happy birthday to you. Thank you.
అరే థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు మిస్ కే చెప్పాలి ఈ కేక్ ఐడియా ఇచ్చింది మిస్ ఏ కాదు కాదు మీను కేక్ ఐడియా జాయ్దే నేను కేక్ తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చాను అంతే ఈ పుట్టిన రోజు ఎప్పటికీ మర్చిపోను ఫస్ట్ హీరో విష్ చేసాడు ఇప్పుడేమో క్లాస్ అంతా విష్ చేశారు అదంతా తర్వాత ముందు పార్టీ అని ఇంటికో చెప్పు పార్టీయా అవును పార్టీయే సాయంత్రం 6:30కి అందరూ తప్పకుండా రావాలి నేను తప్పకుండా వస్తాను ఏది నీ అడ్రస్ రాసి ఇవ్వు ఓరి నాయనో ఏమైంది సార్ ఉన్నట్టుండి అలా అన్నారు ఇక్కడ చూసావా అంతకుడు గోగా ఫోటో పేపర్ లో వేశారు ఓ అవును కానీ సార్ ఇక్కడ రేపతని ఉరి తీస్తారని వేశారు అంతే కదా ఓ అతను జైలు నుంచి పారిపోయాడు అనుకున్నాను ఇదిగో తీసుకుని భోజనం ఆగండి 10 సంవత్సరాలుగా నాకు సేవలు బాగానే చేశారు చికెన్ పన్నీర్ పులావ్ ఖీర్ దాని ప్రతిఫలం నేను ఇవ్వద్దు మరి ఇదెవరు మోహన్ ప్రభు ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు ఇతను కిరాతకుడైన నరహంతకుడు ఈ విరాట్ పేరు మారుమోగేలా చేయడానికి మరు జన్మ ఎత్తబోయేవాడు కానీ పిల్లల్ని బానిసలుగా చేయడానికి హంతకుడు ఎలా ఉపయోగపడతాడు పైగా ఇప్పుడు ఉన్నది జైల్లో కదా రేపటి ఉదయమే అతనికి ఆఖరి ఉదయం నా దగ్గరకు తీసుకురావాలి కానీ ప్రభు రాబోయే కాలం ఈ విరాట్ దే రాజ్యం సార్ సార్ నా జుట్టు కూడా దయచేసి మీలాగే చేస్తారా తీసుకోండి అదేంటంటే నా జుట్టు అలా రావటం లేదు ఎందుకో నన్నే రాగించేస్తావా ముందు ఇక్కడి నుంచి పో వెళ్ళో మీను మా క్లాస్ లోనే చాలా తెలివైన అమ్మాయి తెలుసా అంతేకాకుండా తనకు ఒక ప్రత్యేకత కూడా ఉంది చాలా సులభంగా అందరితో కలిసిపోతుంది హ్యాపీ బర్త్డే మీను ఈ గిఫ్ట్ నీకోసమే అలా కాదు ఓపెన్ చేసి చూడు అలాగే వావ్ బిల్లు బ్లాస్టర్ ఆ బిల్లు టాయ్ ఫ్యాక్టరీ లోంచి వచ్చిన లేటెస్ట్ గేమ్ నాకు తెలుసు దీన్ని నువ్వు తప్పకుండా ఇష్టపడతావు థాంక్స్ మీను ఇలా రా మీను వస్తున్నానన్నా మీరు లోపలికి వెళ్ళండి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఏంటి ఈ పూట పొద్దున్లాగే మీను కోసం సూపర్ స్టార్ కాకపోయావా అది అలా ఉంచు కేకులు తేలేదా నేను మీను కోసం బిల్లు బ్లాస్టర్ తెచ్చాను బిల్లు సరే సరే ఏదో ఒకట్లే మరి నా కోసం నీకెందు తీసుకురావాలి ఈ రోజు నీ పుట్టినరోజు కాదుగా ఏ పాపే నీకు ఇక్కడే పని చెప్పు వెళ్ళు వెళ్ళు చూడండి 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 శంకి మనందరం దావుడు మూత ఆడుకుందాం అంటున్నాడు రండి రండి అందరూ రండి ఇటు రండి D-E-N-N-E-R stand for the dinner in this hairy fairy game. Dinner! Yay! సరే నువ్వు 10 దాకా లెక్క పెట్టు మేమందరూ దాక్కుంటాం సరేనా పదండి పదండి
నువ్వెక్కడికి పారిపోతున్నావు? ముందు కళ్ళు మూసుకొని 10 లెక్క పెట్టు. నేనా? కానీ లెక్క పెట్టాల్సింది తను కదా. నేను చెప్తున్నానా, కళ్ళు మూసుకొని మర్యాదగా 10 లెక్క పెట్టు. చింటు నన్ను ఎలా కనిపెడతాడో అది చూస్తాను. నన్ను ఎప్పుడు కనిపెట్టే నీ చోట ఇప్పుడు దాక్కుంటాను. ఉన్నట్టుండి ఈ దుర్దేంటి? నేను నిన్ను చెప్పింది 10 లెక్క పెట్టమని, వేళ్ళు గోకమని కాదు. నన్ను వెళ్ళని చంకి. నా మాట వినకుండా ఎలా వెళ్తావు? నీ చెవులు సరిగ్గా వినిపించట్లేదా? నీకు చంకి ఏం చెప్పాడో అర్థం కాలేదా? అయితే సరే, ఒకటి, రెండు, మూడు, నాలుగు. శక్తినిస్తుంది. లోపల పార్టీ జరుగుతోంది. నాతో ముందే చెప్పుండొచ్చు కదా హీరో, పార్టీ కోసం కొత్త డ్రెస్ వేసుకొచ్చుదాని కదా. అందుకే నీతో చెప్పలేదు. పంక మట్టి బుర్రా, బర్త్డే పార్టీ అంటే ఏంటో తెలుసా? అదంతా నాకు తెలీదు. అదృష్టవశాత్తు నా కడుపు ఇప్పుడు ఖాళీగా ఉంది. ఈ ఛాన్స్ ని నేను బాగా ఉపయోగించుకుంటా. డోలు, భోజనం దగ్గరికి వెళ్ళావో జాగ్రత్త. అసలు మీ ఇద్దరు లోపలికి వెళ్ళకూడదు, అర్థమైందా? సరే, ఇంతకి ఏం చేయాలో చెప్పు. అది ఖచ్చితంగా పాపే గుంతి. తను ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నాడు. రండి. నువ్వు బతికే ఉన్నా. నువ్వే హీరో కదూ? అవును, నాకు తెలుసు. నువ్వు నన్ను కలుసుకోవడానికి తప్పకుండా వస్తావని. జాయ్ కూడా నిన్ను చూస్తే చాలా సంతోషపడతాడు. ముందు నీకు నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. వీళ్ళ పేర్లు డోలు, బబ్లీ. అరే, వీళ్ళిద్దరు ఎటు వెళ్ళారు? వావ్, ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక నేను లోపలికి వెళ్ళక తప్పదేమో. హే బంకమట్టి బుర్రా, హీరో మనల్ని లోపలికి వెళ్ళొద్దని చెప్పాడు. హీరో ఎందుకు మనల్ని లోపలికి వెళ్ళొద్దన్నాడు చెప్పు. ఈ భోజనాలంతా నాకు రాత్రి కళ్ళలో వస్తూనే ఉంటాయి. జాస్మిన్ గారు, మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? లేదు, నాకు అక్కడ చాలా పని ఉంది. అయితే పదండి, ఆ పని ఏదో పూర్తి చేసుకుని వద్దాం. వద్దు, అలాగేం అక్కర్లేదు. ఏమైంది బబ్లీ? నాకు అనుమానం, ఆ కళ్ళ చూడు బఫూన్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని. అతను ఆట ఆడిస్తాను, చూస్తూ ఉండు. అరే ఇక్కడ చూడు బబ్లీ, హీరో మనల్ని ఇంట్లోపలికి వెళ్ళొద్దన్నాడుగా. నేను ఇంట్లోకి వెళ్ళక తప్పదేమో. అరే మిమ్మల్ని జాస్మిన్ గారు, మీకు సహాయం చేయడానికి నేను ఉన్నాను కదా. హలో హ్యాండ్సమ్. నాతో స్నేహం చేయడం ఇష్టమేనా? హాయ్, నా పేరు బబుల్స్. బబుల్స్ అంటే డబుల్స్. డబుల్ అందాం, డబుల్స్ అందాం.
నేను చేస్తాను మీతో స్నేహం. ఈ పేస్ట్రీస్ చాలా రుచిగా ఉంది. బబ్లీ, వీళ్ళకి లోపలికి వెళ్ళకూడదని మరీ మరీ చెప్పాను, అయినా సరే వెళ్ళారు. వీళ్ళకి ఈరోజు బాగా బుద్ధి చెప్పాలి. ఒక నరహంతకుడి చేతిలో విరాట్ విజయం ఉందా? దారుణ హంతకుడా మేలుకో, మేలుకో దారుణ హంతకుడా, మేలుకో మేలుకో. ఎందుకంటే చెడే పరిపాలించాలి. గోగా మేలుకో. ఎవరు నువ్వు? నేనా? దుష్టశక్తుల అధిపతిని, ప్రభు విరాట్ నమ్మిన బంటువుని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు స్వేచ్ఛనివ్వడానికి. నాకు స్వేచ్ఛనిస్తే నీకొచ్చే లాభం ఏంటి? నా ప్రభువు మెచ్చుకుంటారు. నేనిక్కడి నుంచి నిన్ను కాపాడితే బదులుగా నా ప్రభువు చెప్పిన పని చేయాలి. అది ఎలాంటి పని? నీ ఆత్మని అతనికి సమర్పించు. దాని బదులుగా నీకు శక్తులు లభిస్తాయి, ఇక్కడి నుంచి విముక్తి పొందొచ్చు. ఏమంటావు? ఒప్పుకున్నట్టేగా? సరే, ఒప్పుకుంటాను. అయితే సరే, రే పొద్దున దాకా ఆగు. ఆ తర్వాత ఆ మహత్తర శక్తి నిన్ను విడుదల చేస్తుంది. ఎందుకంటే ఇక చెడే పరిపాలిస్తుంది. నేను చెప్తున్నానుగా, వీళ్ళు చెప్తున్నదంతా అబద్ధమే. కాదు సార్, నేను పైనుంచి పడిపోయి ఉండేవాడిని, కానీ ఏదో విధంగా ఈరోజు నన్ను కాపాడేశాడు. పోనీలే పాపే, నువ్వు చెప్పేది నేను పూర్తిగా నమ్ముతున్నానులే. పాపే, నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. సరిగ్గా సమయానికి వచ్చి హీరో నిన్ను కాపాడాడు. అవును, అది నిజమే. అతన్ని మన పార్టీకి ఆపుండాల్సింది. అతను పారిపోయాడు, బబ్లీ మేడం ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడే నువ్వు పట్టుకునేది, నీకు తెలియదేమో హీరో వచ్చి పట్టుకున్నాడు. అవును జాయ్, చోట బాపేని హీరో కాపాడాడు. నువ్వు అతన్ని చూసి ఛాన్స్ పోగొట్టుకున్నావు. ఏంటలా చూస్తున్నావు? దీన్ని మళ్ళీ తీసుకుందావనా? లేదు లేదు, నేను ఇంకోటి కొత్తది కొనుక్కుంటానులే. ఇక రామిను, కేక్ కట్ చేసే టైం అయింది. రండి 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 రండి. దుష్టశక్తుల మహాప్రభు విరాట్ ప్రభుకి జై. పనికొచ్చే మాటలు చెప్పు. గోగా ఆత్మ ఇక మీ అధీనంలో ఉన్నట్టే ప్రభు, ఇకంతా మీ ఇష్టమే. అయితే ఇక ఈ భూమి మీద ఉండే పిల్లలందరూ నా శక్తికి బానిసలన్నమాట. కానీ ప్రభు, గోగా ఆ పని ఎలా చేయగలడు? తన ఊరి శిక్ష నుంచి తనే తప్పించుకోలేనివాడు. గోగా పిల్లల్ని నా కోసం మాయ చేస్తాడు. హా సరే, కానీ ఎలా? ఇదిగో ఈ ఆట బొమ్మతో. చెడే పరిపాలిస్తుంది.